వేములవాడ పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలందరికి వెంటనే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం డివిజన్ కన్వీనర్ ఎర్రవెల్లి నాగరాజు, కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, మల్లారప్ప ప్రశాంత్, గురజాల శ్రీధర్ పట్టణవాసులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి, ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి, సాధిద్దాం సాధిద్దాం, ఎమ్మెల్యే మొండి వైఖరి నశించారు, ఎమ్మార్వో గారు రావాలి, ఎమ్మార్వో గారు రావాలి, ఎమ్మార్వో గారు రావాలి, ఎమ్మార్వో గారు రావాలి. అరువులైనంత వారికి డబుల్ బెడ్రూములు, అరువులైన వారందరికి డబుల్ బెడ్రూములు, ఎమ్మార్వో గారు బయటకు రావాలి, ఎమ్మార్వో గారు బయటకు రావాలి, డబుల్ బెడ్రూమ్ అందించాలి. వేములవాడ టౌన్ కు డబుల్ బెడ్రూమ్ అలాట్మెంట్ వార్డు వారీగా వస్తుంది. వార్డు వారీగా వచ్చినప్పుడు వార్డు వారీగా రిపేర్ అప్లికేషన్ తీసుకుంటాం, తీసుకొని అప్పుడు ఎక్స్ప్లెయిన్ అది ప్రొసీజర్. ఇంకా వార్డు వారి అలాట్మెంట్ కాదు, వార్డు వారికి చిట్టలతానంలో 42 మందికి గట్టింది అలర్ట్ అయ్యారు, అది అలర్ట్ అయితే ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. ప్రెజెంటేషన్ ఇచ్చారు ఇందులో డబుల్ బెడ్రూమ్ల గురించి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము దాదాపు 3 నెలల కిందనే ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా చేసి దాదాపు 250 మంది నిరుపేదలు లేని వాళ్ళనే గుర్తించి ఆర్డీఓ గారికి వాళ్ళ అప్లికేషన్లు ఇవ్వడం అనేది జరిగింది. అయినా 3 నెలలు దాటినా ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ చిత్తశుద్ధి లేకుండా నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలైనా ఒక్క నిరుపేదకు వేములవాడలో ఒక ఇల్లు ఇచ్చిన పాపం పోలేదు. ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నిర్లక్ష్యమా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యమా తెలియదు, కానీ నిరుపేదలను ఆదుకునే పరిస్థితి లేదు. గొప్పలు చెప్పుకొని మేము ఇండ్లిళ్ళు ఇచ్చినాము అన్నిళ్ళు ఇచ్చినామని చెప్పి చెప్పుకున్నాడు తప్ప ప్రభుత్వము ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన పాపం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా ఏదో మూరెడు ఇచ్చింది, అల్లుడొచ్చినా బిడ్డ వచ్చినా పండుకోరాదు. మేము మా 4 బెడ్రూములు ఇస్తాం, పెద్ద ఎత్తున ఇస్తామని చెప్పి గొప్పలు చెప్పుడు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడన్నా జాగా ఇచ్చి 75,000 ఇచ్చి తలమిచ్చి కట్టుకోమని చెప్పింది. కానీ ఈ ప్రభుత్వం అది లేదు ఇది లేదు, ఇంతవరకు 15 ఒక ఇల్లు ఇచ్చిన పాపన పోలేదు. కాబట్టి మేము సిపిఎం పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇండ్లు ఇండ్ల పోరాటం కొరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు అనేది చేయడం అనేది జరుగుతుంది. ఈ వేములవాడ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇండ్లు అర్బన్ ఎమ్మార్వో గారికి డబుల్ బెడ్రూమ్లు అందించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు 15 సంవత్సరాల దశాబ్ది ఉత్సవాలు మొన్ననే జరుపుకున్నాం. ఇంకా స్వరాష్ట్రంలో ఇండ్లు లేక నిరుపేదలుగా పేదలుగా ఉన్నటువంటి చాలామంది ఉన్నారు. ఈ ప్రభుత్వం గుర్తించలేని పరిస్థితి ఉంది. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నిర్లక్ష్యము అధికారుల నిర్లక్ష్యం పూర్తి స్థాయిలో కనపడుతుంది. పార్వతీపురంలో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఇంకా శిథిల వ్యవస్థకు వచ్చి మొత్తం కూడా కూలిపోయే పరిస్థితికి వచ్చింది. ఇంకా కూడా ఈరోజు 1200 1300 అని చెప్తున్నారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఈ డివిజన్లో 2000 నుంచి 3000 మంది నిరుపేదలు ఈరోజు డబుల్ బెడ్రూమ్ లేక ఇల్లు లేక ఇల్లే స్థలాలు లేక ఈరోజు ఇబ్బంది పడుతున్నారు.
ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గుర్తించలేకపోవడం, అధికారులు గుర్తించలేకపోవడం, మాకే డబుల్ బెడ్రూమ్ కావాలని ప్రజలు వచ్చినా కానీ ఇవ్వలేని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు అని తెలియజేస్తున్నారు. వెంటనే ఈ ఎన్నికలు రాకముందే ఈరోజు అందరికి కూడా డబుల్ బెడ్రూమ్ కేటాయించాలి. అదేవిధంగా ఇళ్ల స్థలాల్లో ఉన్నటువంటి వాళ్లకు 3 లక్షలు ఇస్తా అని చెప్పి 3 లక్షలు కాదు 5 లక్షలు ఇవ్వాలని సందర్భం తెలియజేస్తున్నాను. అదేవిధంగా జాగా ఉండి కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఈరోజు గుర్తించాలి. పేదలందరూ కూడా సర్వే చేయాలి. సర్వే చేసే రూపంలో అందరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇంది ఇవ్వాలి. పక్కపడి నియోజకవర్గంలో కొద్దిగా గొప్ప డబుల్ బెడ్రూమ్ వచ్చింది తప్ప ఇక్కడ మాత్రం ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలేని పరిస్థితి. మరి ఎమ్మెల్యే ఈరోజు నతడక సాగుతున్నటువంటి నిర్లక్ష్యం అని సందర్భం తెలియజేస్తూ ఈ వారం రోజులలో 15 లోపు ఎక్కడ కానీ అలక్ట్ చేయలేరనుకో పెద్ద ఎత్తున ఈరోజు ఎమ్మెల్యే ముట్టడి కావచ్చు. ఇది డివిజన్ కేంద్రంలో పెద్ద ఎత్తున ఆంధ్ర కార్యక్రమం సిపిఎం పార్టీ ద్వారా నిర్వహిస్తామని సందర్భం తెలియజేస్తున్నాను.